ஹாய் எவ்ரி ஒன், வெல்கம் டு கேஎஸ் அகாடமி. ஏபிபிஎஸ்சி என்டோமெண்ட் எக்ஸிக்யூட்டிவ் ஆஃபீஸர் கிரேட் 3 எக்ஸாமினேஷன் பாயிண்ட் ஆஃப் வியூ பேப்பர் 2 ஹிந்து தத்துவ சாஸ்திரம் தேவாலய வ்யவஸ்த நந்தலி ஆகமசாஸ்திரமுக்கு சம்பந்தின టాపిక్లో మెయిన్స్కు సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నందువలన దేవాలయ ఆగమ శాస్త్రం గురించి ఒక చిన్న టాపిక్ మీకు తెలియచేస్తున్నాను. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశములు ఉన్నందువలన ఈరోజు క్లాసులో దేవాలయ ఆగమ శాస్త్రం గురించి ముఖ్యమైన మూల విరాట్ని గురించి తెలియచేస్తున్నాను. దేవాలయములోని దైవాన్ని ధ్యానిస్తూ కుడివైపు నుంచి గర్భాలయం చుట్టూ తిరగటాన్ని ప్రదక్షిణ అంటారు. అగమశాస్త్రం ప్రకారం దేవుడి గర్భాలయంలో ఉండే ప్రదేశం రెండు భాగాలుగా ఉంటుంది. అందులో పడమర వైపు ఉండే రెండవ సగభాగాన్ని వరుసగా బ్రహ్మ, మనుష, దైవ, పితృ, పిశాచ భాగాలు అని పిలుస్తారు. బ్రహ్మ భాగంలో అర్చన పాత్రలను, మనుష భాగంలో మూల విరాటుకు పరివారాన్ని ఉంచుతారు. దైవ భాగంలో మూల విరాటును ప్రతిష్ఠిస్తారు. దేవుడి వెనుక ఉండే పితృభాగంలో మూలమూర్తిని అలంకరించడానికి ఉపయోగించే వస్త్రములను ఉంచుతారు. చివరదైన పిశాచ భాగంలో స్వామివారి శస్త్రాది ఆయుధాలను ఉంచుతారు. ఇవన్నీ గర్భాలయములో మూల విరాటుకు సంబంధించిన భాగములు. ఈ విధముగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. మూల విరాట్ స్వామివారి శస్త్రాది ఆయుధాలను ఏ భాగములో ఉంచుతారు? ఆన్సర్, పిశాచ భాగంలో. నెక్స్ట్ క్వశ్చన్, మూల మూర్తిని అలంకరించడానికి ఉపయోగించే వస్త్రములను ఏ భాగములో ఉంచుతారు? ఆన్సర్, మూలమూర్తిని అలంకరించడానికి ఉపయోగించే వస్త్రములను పితృభాగములో ఉంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. మూల విరాటును ఏ భాగములో ప్రతిష్ఠిస్తారు? ఆన్సర్, మూల విరాటును దైవ భాగంలో ప్రతిష్ఠిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మూల విరాట్ పరివారాన్ని ఏ భాగంలో ఉంచుతారు? ఆన్సర్, మూల విరాట్ పరివారాన్ని మనుష్య భాగంలో ఉంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్, మూల విరాట్కు సంబంధించిన అర్చన పాత్రలు ఏ భాగంలో ఉంచుతారు? ఆన్సర్, మూల విరాటుకు సంబంధించిన అర్చన పాత్రలు బ్రహ్మ భాగంలో ఉంచుతారు. ఈ విధంగా మూల విరాటుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు దాని గురించి తెలియపరిచాను. రెండవ సగభాగము గురించి నెక్స్ట్ క్లాసులో తెలుసుకుందాం.